ఈరోజు ఇచ్చిన మరొక అంశం కుండలిని అండ్ చక్రాస్ చక్రాస్ అంటే ఏమి లేదండి మన శరీరంలో డెబ్భై రెండు వేల నాడులు ఉన్నాయి అది చిన్నప్పటి నుంచే మనకు తెలుసు ఈ డెబ్భై రెండు వేల నాడులు ఒక్కొక్క నాడు ఎంత ఉంటుందంటే మినిమం కొన్ని కిలోమీటర్లంత వ్యాసం కలిగి ఉంటాయి ఇవి చాలా సూక్ష్మంగా ఉంటాయి ఇవి మన శరీరంలో ఒకదాని మీద ఒకటి ఒకదాని మీద చుట్టలా అల్లిపోయి ఉంటాయి అలా నాడి ఇంకొక నాడి మీద పడినటువంటి ఆ నాడు లొక్క ఏకమైనటువంటి జంక్షన్ అంటారు అలాంటి జంక్షన్నే చక్రాస్ అంటారు అలాంటివి శరీరంలో ప్రధానంగా ఏడున్నాయి అయితే ఇలాంటి జంక్షన్ చాలా ఉన్నాయి ఒక పరిశోధనలో రెండు వందల ముప్పై అన్నారు స్వామి రామోజీ యాభై నాలుగు చెప్తారు ఇలా ఎవరి ఆధ్యాత్మిక ప్రయాణంలో వారి వారి పరిశోధనలో చేసుకుంటూ పోతున్నారు దేనికి లిమిటేషన్స్ లేవు ఎన్నో ఉన్నాయి ఎక్కువ ఈ యోగ పరిభాషలో చెప్పేటువంటిది ఏంటంటే చాలా సింపుల్గా లిమిటెడ్గా ఈడిట్ గురించే చెప్తారు అవి ఏంటంటే మూలాధార చక్రము స్వాధిష్టానము మణిపూరకము అనాహతము విశుద్ధ ఆజ్ఞ సహస్రార ఇవి కింద నుంచి ైబర్కు చెప్పేటువంటి మాటలు మూలాధారం అంటే ఏంటి మూలం ఆధారం దానికి బేస్ ఉండాలి ఎక్కడి నుంచి అనేక జన్మల నుంచి మనం పోగేసుకొస్తున్నటువంటి ఈ శక్తియుక్తులు ఏవైతే ఉన్నాయో అవన్నీ మూలాధారంలో నిక్షిప్తం చేయబడి ఉంటాయి అందుకే వివేకానంద తన బుక్లో రాస్తాడు ద సర్పెంట్ పవర్ ఇన్ ద బేస్ అని అంటే పాములా చుట్ట చుట్టుకుని ఉంటుంది అనేటువంటి ఉపమానం అది పాములో ఉంటుందని కాదు ఇది మూలాధార చక్రం దాని పైన ఉండేటువంటి దాన్ని స్వాదిష్టానం ఈ స్వాదిష్టాన చక్రంలో నేను నాది అనేటువంటి అహంకారం మీద ఉంటారు ఈ మూలాధార చక్రంలో జీవించేవాడు ఏంటంటే ఒక మూలం మీద ఒక సోర్స్ మీద డిపెండ్ అయి ఉంటారు భగవంతుడు అనేవాడు గుళ్ళల్లో విగ్రహాల్లో ఉన్నాడు కనుక మనం పూజ చేయాలి ఆ మూలం ఎక్కడైతే ఉందో దాన్ని చేరుకోవడానికి దాన్ని బేస్ చేసుకుని పనిచేయడం ఆ మూలాధార తత్వం స్వాదిష్టానానికి వచ్చిన తర్వాత నేను నేను తెలుసుకున్నాను నాకు తెలిసింది నేనే తెలుసుకున్నాను నాకే తెలిసింది ఇంకెవరికి లేదు అన్న ఆ అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రతి విషయంలోనూ ప్రతి క్షణంలోనూ డామినేట్ చేస్తూ ఉంటుంది ఇది స్వాదిష్టాన తత్వం ఇలా కొన్ని జన్మలు కొట్టుకున్న తర్వాత మణిపుర చక్రంలోకి వస్తారు మణిపుర చక్రంకి వచ్చిన తర్వాత అర్థమవుతుంది ఓహో అన్ని మణులే ఈ టేబుల్ నిండా అన్ని మణులే ఉన్నాయి ఎవడు గొప్ప ఒక రూమ్లో మీటింగ్ జరుగుతుంది ఒక అరవై మంది వచ్చారు అరవై మంది ఐఏఎస్ ఆఫీసర్లే గొప్ప అందరూ ఒకటే సో ఈ మణులందరూ ఒకటే ఇందులో ఎక్కువ తక్కువ లేదు అని ఎప్పుడైతే చేసుకుని తనలో ఉండేటువంటి ఆ సౌండ్లు నేను నాది నేనెంతో అనేటువంటి ఆ శబ్దాలన్నీ తగ్గి నిశ్శబ్దంలోకి వెళ్తాడు ఎప్పుడైతే ఆ నిశ్శబ్దంలోకి వెళ్తారో ఆ మూలాధారం నుంచి అనాహతలోకి వెళ్తారు అనాహత అంటే అక్కడ చప్పుడు సౌండ్లు ఏముండో నిర్మలం సైలెంట్ ఈ కెన్ వాచ్ అండ్ అబ్జర్వ్ అయితే ఈ మూలా మండిపుర చక్ర గురించి చెప్పాలంటే చాలా విశేషమైన సబ్జెక్ట్ అంతా ఉంది గణపతి సచిదానంద మైసూర దత్తపీఠాధిపతి ఇప్పుడంటే చేయట్లేదు ఇంతకుముందు శివరాత్రి వచ్చిందంటే ఐదు అడుగులు తీసి ఒక మండపం చేసేవారు దాంట్లో హోమం వెలిగించేవారు ఆయన మల్లెపూల దండ వేసేవారు ఆ హోమంలో దిగి లింగోద్భవం వరకు హోమం చేసేవారు ఆ హోమానికి ఈయనకి పెద్ద తేడా లేదు ఒక హాఫ్ ఫీట్ కూడా ఉండదు కానీ ఆ టైంలో చుట్టుపక్కల ఎవరిని రానివరు ఎవరు ముట్టుకొనివరు ఆయన మండిపూర తత్వంలోకి కన్వర్ట్ అయిపోయి అగ్నిలాగా అగ్ని తత్వంతో కనెక్ట్ అయిపోయి ఆ హోమం చేయడం నేను ఈ ధ్యానంలో రావడానికి ముందే నేను మైసూర్లో చూశాను సో అక్కడి నుంచి ఆ మణిపుర చక్రం యొక్క పవర్ ఏంటంటే స్త్రీలని శక్తి స్వరూపిణిలో అంటారు ఆ మాట మగవాడికి ఉపయోగించదు ఎందుకు ఆడవాళ్ళని శక్తి స్వరూపిణి అంటారంటే ఈ ఫండమెంటల్ ఎనర్జీస్ ఇందాక మనం మూలాధార చక్రం చెప్పుకున్నాం మగవాళ్ళకి మూలాధార చక్రంలో ఫండమెంటల్ ఎనర్జీస్ ఉంటాయి కానీ లేడీస్కి ఆ ఫండమెంటల్ ఎనర్జీస్ మణిపుర చక్రంలో ఉంటాయి ఎందుకు అంటే వాళ్ళు గర్భం ధరించి మరొక జన్మ ఇవ్వాలి కాబట్టి ఆ ఎనర్జీ ఫోర్స్ అంతా కూడా ఆ మణిపుర చక్రంలో నిక్షిప్ నిక్షిప్తం చేయడం జరిగింది అందుకే మగవాళ్ళకన్నా లేడీస్ మెడిటేషన్ చేస్తే తొందరగా వాళ్ళ ఆజ్ఞా చక్రాన్ని చేరుకుంటారు ఎందుకు అదే మగవాడు మెడిటేషన్ కూర్చుని పక్కనే ఇంకో స్త్రీని కూర్చోబెట్టి ధ్యానం నేర్పిస్తే వీడు మూలాధార చక్రం నుంచి పైకి వచ్చేసరికి నేను నాది అనేటువంటి అహంకారతో కొట్టుకుంటాడు ఆ దాటి పైకి రావాలి ఆరో చక్రానికి వెళ్ళాలి ఆడవాళ్ళకి ఆ ఇబ్బంది లేదు మూడో చక్రం నుంచి ఆరో చక్రానికి గెలిపచ్చు చాలా ఈజీ కనుకనే ఆడవాళ్ళకి ధ్యానంలో ఎక్కువ అనుభవాలు వస్తాయి తొందరగా వాళ్ళు మూడో మూడోకాన్ని విచ్చుకుంటుంది ఇది మూడో చక్రం దీని తర్వాత ఉండేది అనాహతం అక్కడ ఎలాంటి రణగుండలు నిశ్శబ్దం ప్రశాంతంగా ఉండి ఈ కెన్ వాచ్ అండ్ అబ్జర్వ్ అండ్ ఈ కెన్ ఫైండ్ అవుట్ సో మెనీ థింగ్స్ ఎప్పుడైతే ధ్యానంలో మనం గంటలు గంటలు ధ్యానం చేస్తామో జనరల్గా ఈ పిఎస్ఎస్ఎం ప్లాట్ఫామ్ మీద పెరమిడి సొసైటీ ధ్యానం నేర్చుకునే వాళ్ళందరూ కూడా ఆల్మోస్ట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ విశుద్ధ చక్రానికి వచ్చిన వాళ్ళే ఉంటారు అంటే బి విశుద్ధ దగ్గర వరకు వచ్చిన వాళ్ళే అంటే ధ్యానంలో కూర్చోబెట్టగానే వాళ్ళు కూర్చోగానే కాసేపటికి దగ్గడం మొదలు పెడతారు కాసేపటి తుమ్ము రావడం కాసేపుడు ఉక్కురు బిక్కురైపోవడం ఈ అనుభవాలు ఎక్కువ కలుగుతాయి వీటన్నిటి కారణం ఏంటంటే మూలాధార చక్రంలో ఉండేటువంటి ఆ ప్రాణశక్తి ఎప్పుడైతే విశుద్ధ చక్రం వరకు వచ్చిందో ఇక్కడ ఉండేటువంటి ఇంప్యూరిటీస్ని అది స్ట్రెస్ చేసి బయటకు తోస్తుంది అందుకే దగ్గు రావడం గొంతు ఎండిపోతున్నట్టు ఉండడం ఇలాంటి రకరకాల అనుభవాలన్నీ వస్తాయి బేసిక్ ఫస్ట్ స్టార్టింగ్ టైంలో ఆ విశుద్ధ చక్రంలో ఎక్కువ రోజులు అనేక రకాలు చేస్తాడు వాడు వాక్ ఎప్పుడైతే శుద్ధంగా మారిపోతుందో ఎలాగైతే శుద్ధ ఆహారం లోపలికి వెళ్తుందో అలాంటి శుద్ధమైన వాకులు బయటకు వస్తాయి ఇలా అనేక జన్మలు ఆ విశుద్ధ చక్రంలో జీవించి జీవించి తాను అమితంగా ఆ ఆత్మజ్ఞానం పట్ల విశేషమైన పరిశ్రమ చేసి జ్ఞానయోగం కర్మయోగం ఇవన్నీ ఎప్పుడైతే బాగా నేర్చుకుంటాడో అప్పుడు ఆజ్ఞా చక్రం దానికి మొదలు పెడతాడు విశేషంగా గంటలు గంటలు దానం చేసేవనుకోండి ఆ మూలాధార చక్రంలో ఉండేటువంటి ఫండమెంటల్ ఎనర్జీ ఆజ్ఞా చక్రం దానికి వచ్చింది అంటే అక్కడ మీకు దురద పెడుతున్నట్టు ఏదో డ్రిల్లింగ్ జరుగుతున్నట్టు అనిపించడం కొంతసేపటికి అక్కడ మేఘాలు కనిపించడం కిరణాలు కనిపించడం అలాగే మీరుంటే ఆ మేఘాలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ఋషులు కనిపించడం మాస్టర్స్ కనిపించడం వాళ్ళతో సంభాషణ చేయడం లాంటివి జరుగుతాయి ఎప్పుడైతే ఆ మూడో కన్నా అనుభవం అయిపోయిందో వెంటనే ఆ లేచిన ఎనర్జీ మళ్ళీ మూలాధార చక్రంలో పడిపోతుంది మళ్ళీ మీకు ఆ మూడో కన్నా అనుభవం రావాలంటే ఇంత ప్రాసెస్ జరగాల్సిందే మనం సాధనలో చేయగా చేయగా గంటలు గంటలు సాధన చేయగా 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 మూలాధార చక్రంలో ఉండేటువంటి ఫండమెంటల్ ఎనర్జీ ఆజ్ఞా చక్ర దగ్గరికి వెళ్ళి అక్కడ శ్వాశ శాశ్వతంగా ఎప్పుడైతే నిలిచిపోతుందో వాణ్ణే ముక్కంటి మూడోకరున్న మాస్టరు అంటారు దీనికి మనం ఏమైనా ప్రయత్నం చేయాలా అస్సలు ఎలాంటి ప్రయత్నం మనం చేయాల్సిన పని లేదు సహజ సిద్ధంగా బుద్ధుడు ప్రబోధించిన ఆ ఆనాపాన స్థితి శ్వాస మీద దేశ ద్వారా మన ఆలోచన రహిత స్థితి తెచ్చుకొని మనం అలాగా ఆ నిశ్శబ్దంలో ఆ ధ్యానంలో స్థితమై గంటలు గంటలు చేస్తే ఏం జరగాలో ఏం జరగాలో ఏమి రావాలో అవన్నీ వాటంతట అవి వస్తాయి అందుకే పత్రిజీ పదే పదే చెప్తూ ఉంటారు చేయాల్సిన చేస్తే పొందాల్సిన పొందుతాం ఇంకపోతే చక్రాధ్యానం కుండలిని యాక్టివేషన్ ఇవి మనకి తరచు అన్నీ కనపడుతూ ఉంటాయి దయచేసి ఎవరు కూడా అటువంటి వాటి జోలికి పోకండి ఈ భూమండలం మీద ఇద్దరు విశేషమైన వ్యక్తులు పుట్టారు ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరంటే ఒకరు నడిచే దైవం కంచి పీఠాధిపతి చంద్రశేఖరేంద్ర మహాస్వామి రెండో మహనీయుడు పండిత శ్రీరామశర్మ ఆచార్య గాయత్రి పరివారు మూడు వేల ఆరు వందల ఇరవై నాలుగు గ్రంథాలు ఒక వ్యక్తి తన జీవితకాలంలో రాశాడంటే ఆ మహనీని ఎంత గొప్పవాడో ఆలోచించుకోండి ఆయన ఏం చెప్పారంటే ఆధ్యాత్మిక ప్రవచనాలు ఆధ్యాత్మిక ప్రబోధన చేసేటువంటి ఆ స్పిరిచువల్ టీచర్గా ఉండాల్సిన బేసిక్ క్వాలిటీ ఏంటంటే ఈ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద కుండలిని ఈ షుడ్ నాట్ టాక్ అబౌట్ ద చక్రాస్ యాక్టివేషన్ ఎప్పుడు కూడా కుండలిని అన్న అంశం గురించి చెప్పకూడదు మాట్లాడకూడదు ప్రబోధించకూడదు అని వీళ్ళిద్దరూ ఒక మనకి మనకిచ్చారు కానీ దాన్ని మనం కుండలిని అనేది ఒక టం కన్నా చాలా పవర్ఫుల్ అయిన ఎనర్జీ అది దాన్ని ఇప్పుడు యాక్టివేట్ చేసుకుని ఏం చేసేస్తాం మనం ఇప్పుడు మనం ఏంటి మనకి ఏం వర్క్ ఉంది మన యొక్క ప్రణాళిక ఏంటి మన టార్గెట్ ఏంటి ఇప్పుడు ఆ కుండల్ని యాక్టివేట్ అయిపోయిన తర్వాత ఏం చేయాలి నెక్స్ట్ అసలు కుండలని యాక్టివేషన్ అంటే ఏంటి ఎవరికి తెలిసిది బ్రహ్మాస్త్రం బ్రహ్మగారు ఇచ్చారు పాశ్వతాస్త్రం శివుడు ఇచ్చాడు అర్జునుడికి అంటే ఏమిటి ఈయన తపస్సులో కూర్చోబెట్టి ఆయన ఫండమెంటల్ ఎనర్జీ ఏ చక్రాన్నించి ఏ నాడి ద్వారా ఆయన సంధిస్తే ఎలాంటి పరిణామాలు ఉంటాయో అన్న విద్య విద్వత్తు ఆయనకి తెలుసు అది ఎవరికి అవసరం అర్జునుడికి అప్పుడు అవసరం కనుక వాళ్ళు వచ్చి అప్పుడు నేర్పించారు ఇప్పుడు ఈ కలిగే వాళ్ళ యుద్ధాలు ఏం లేవు మనం ఏం చేయగల మనకు అవసరం లేదు కనుక కుండలని అనేది ఎప్పుడు ఎవరికి ఎక్కడ ఎలా అవసరమో ఆ ప్రకృతి నిర్ణయిస్తుంది ఆ కాలం నిర్ణయిస్తుంది మనం ఆధ్యాత్మిక ప్రవచనం చేయడానికి మూడోక నౌపునవక్కలేదు కుండలేని జాగరణతో పని లేదు అసలు ఎలాంటి శబ్దులు శక్తులు అవసరం లేదు ఎందుకో తెలుసా మీకు ధ్యానం నేర్పించిన వాడికి ఎవరి దగ్గర అయితే మీరు ధ్యానం నేర్పించుకున్నారో ఎవరి దగ్గర అయితే మీరు ధ్యాన దీక్ష తీసుకుని ధ్యానం చేశారో వాళ్ళకి ఏ శక్తులు లేవు ఏ కుండలని లేదు ఏ కన్ను లేదు కనుక మీరు కూడా ధ్యాన ప్రచారం చేయాలి అంటే మీకు కూడా ఏ కన్ను అక్కలేదు ఏ సిద్ధులు అక్కలేదు ఏ శక్తులు అక్కర్లేదు చాలామంది నా సా థాట్ పవర్ నా వాక్ శుద్ధి ఇవన్నీ నేను పెంచుకోవాలి అనుకుంటారు నిజంగా వాక్ శుద్ధి ఆ థాట్ పవర్ వచ్చేసింది అనుకోండి మన జీవితం సర్వనాశనం అయిపోవడానికి ఇరవై నాలుగు గంటలు చాలు ఒక్క మాట సరిగ్గా ఉండదు ఒక్క ఆలోచన సరిగ్గా ఉండదు మన స్వర్గాన్ని మన వదిలేసి మన నరకాన్ని మనమే సృష్టించుకుంటాం రోడ్డు మీద బండి మీద వెళ్తున్నాం ఎవడో ఎదురొచ్చాడు గుద్దేయడానికి వచ్చాడు రే కొడుక పోతూ ఉంటాం నిజంగా వాక్ ఉండి నిజంగా వాడు పక్కకి వెళ్ళి గోడ గుద్ది చచ్చిపోయాడు అనుకోండి ఆ కర్మ అంతా మన మీదే పడుతుంది ఈ శక్తులు పవర్ల జోలికి వెళ్ళి తెచ్చుకున్నారా హాయిగా ప్రశాంతంగా ఆధ్యాత్మిక జీవితాన్ని కంప్లీట్ చేసి ఈ జన్మ ఆఖరి చేసుకునే అవకాశాన్ని అంతా పోగొట్టుకుంటాం ఆ పండిత శ్రీరామశర్మ గారు చాలా చక్కటి వాడు చెప్పారు అది నేను చెప్తాను వినండి కుండాలని అనేది మీకు నాలుగైదు అంత రెండు అంతస్తుల్లో ఎనిమిది రూములు ఉండేటువంటి ఇంట్లో ఉన్నారు ఎక్కడో గార్బేజ్లో చిన్న అట్టపెట్ట ఉంది ఆ అట్టపెట్ట కింద చిన్న వెదురు బుట్ట ఉంది ఆ బుట్టలో పాం పడుకుని ఉంది ఇప్పుడు మూత తీసి దాన్ని వదిలేశారు అది ఎప్పటి నుంచి ఉంది సంవత్సరాల నుంచి అక్కడ ఉంది కానీ ఇప్పుడు దాన్ని బుట్ట తీసి వదిలేశారు ఆ క్షణం నుంచి ఆ ఇంట్లో మీరు ప్రశాంతంగా హ్యాపీగా ఏ క్షణం కూడా ఉండలేరు అది ఎక్కడికి వెళ్ళిపోయిందో ఎట్టి నుంచి వస్తుందో ఏమైపోతుందో అన్న బాధతోటి మీ జీవితం అంతా నరకప్రాయమే అయిపోతుంది మన అదే బుట్టలో ఉన్నప్పుడు కుండలు నింటే అదే దాని జోలికి వెళ్ళకండి ఎప్పుడు ఏది కావాలో అప్పుడు ఆ నేచర్ మనకిస్తుంది మన సాధన మనకు తెచ్చిస్తుంది మన ద్వారా అందుకే అన్నారు మనకి ఎన్నో అర్హతలు ఉండొచ్చు ఎన్నో ఎలిజిబిలిటీస్ ఉండొచ్చు ఎంతో ఫిట్నెస్ ఉండొచ్చు కానీ మన ద్వారా సమాజానికి ఏది అవసరమో అదే మనకి ఇవ్వబడుతుంది తప్ప మనం బలవంతంగా ఎన్ని కోరుకున్నా ఎంత చేసినా ఏమీ రాదు కనుక అనేక బ్రహ్మంలోకి అనేక మోహంలోకి పోవద్దు పత్రిజీ చెప్పినటువంటి ఒక వాడు ఫైనల్గా చెప్పుకుందాం ఎవరెవరో ఏదేదో బతుకుతూ ఉంటూ ఒకసారి అంబర్పేటలోకి వచ్చి అడిగిన తర్వాత సార్ ఒకటే ఆన్సర్ చెప్పారు చూడండి అయ్యా ధ్యానానికి వచ్చేది ఎందుకో తెలుసా మనకు ఉండేటువంటి భ్రమలన్నీ పోగొట్టుకోవడానికి తీరా ఇక్కడ ధ్యానంలోకి వచ్చి కొత్తగా భ్రమలన్నీ మీద వేసుకుంటే నేనేం చేయగలను కనుక మనలో ఉండేటువంటి భ్రమల్ని పోగొట్టు భ్రమలన్నీ పోగొట్టుకుని హాయిగా జీవిద్దాం కొత్త భ్రమలేమి మనమే తెచ్చుకోవద్దు ధ్యానం చేద్దాం అందరికీ ధ్యానం గురించి చేద్దాం మీరు నేను సిన్సియర్గా నలభై రోజులు రోజు ఒక గంట చెప్పున ధ్యానం చేస్తే ఎంత అద్భుతమైన ఫలితమో తెలుసా ఒకసారి మలేషియాలో నేను పత్రిజీ అండ్ ఒక చైనీస్ మాస్టర్ డ్రైవ్ చేసుకుంటే తీసుకెళ్తున్నాడు కోలాలంపూర్లో ఒక క్లాస్కి తీసుకెళ్తున్నాడు వెళ్తున్నప్పుడు క్లాస్ అయిపోయింది రిటర్న్ వస్తున్నాం ఆ రిటర్న్ వస్తున్నప్పుడు ఆయన ఒక ప్రశ్న వేశాడు సార్ని ఓవరాల్గా ఇవన్నీ కాదు పత్రిజీ వాట్ ఇస్ ద బెనిఫిట్స్ ఆఫ్ హైర్ మె మెడిటేషన్ అన్నాడు అప్పుడు సార్ ఒకటే చెప్పారు నలభై ఐదు రోజులు ప్రతిరోజు ఒక గట్రా నువ్వు సిన్సియర్గా మెడిటేషన్ చేస్తే నీకు వచ్చే ఫస్ట్ బెనిఫిట్ ఏంటంటే గత జన్మలో నువ్వు ఏం సాధించావో గత జన్మలో ఏ అవగాహన పెంపొందించుకున్నావో ఆ టోటల్ విజృతం ఈ జన్మలోకి బదిలీ అయిపోతుంది చూసారా కనుక ఎవరిని అడగక్కలేదు ఏ కన్ఫ్యూజన్ మనకొద్దు మనం మనంలా ఉందాం మన సాధన చేసుకుందాం బుద్ధుడు ఎలాగైతే జీవించాడో అలాగే జీవిద్దాం బుద్ధుడు ఆదర్శం ఓ బుద్ధుడు ఎలా ఉంటాడు ఓ గురువు ఎలా ఉంటాడు అని ఇందాక నాకు ప్రశ్న పంపించారు దీనికి ఒక కథ చెప్తాను వినండి గురువు ఎలా ఉంటాడంటే గురుద్రోహాలు ఎలా ఉంటాయంటే మనకు తెలీదు ఇవన్నీ మంచి అని అనుకుంటూ ఉంటాం గర్గపురాణంలో ఒక చిన్న కథ ఉంది ఒక ఆశ్రమం ఉంటుంది అడవిలో చాలా పవర్ఫుల్ స్వామి అయిన భార్య ఆ పరివారము ఆశ్రమం అంతా ఉంటుంది ఏదో చిన్న వేరే ఉత్సవాల్లో పాల్గొనడానికి ఆశ్రమం నుంచి అతను బయటకు వెళుతూ ఆ శిష్యుడికి బాధ్యతలన్నీ అప్పగిస్తూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ చెప్తాడు ఏం చేయాలో ఏం చేయకూడదు అన్నీ త్రీ డేస్ తర్వాత నేను వస్తాను అని ఆయన ఆశ్రమం నుంచి బయటకు వెళ్ళగానే దేవేంద్రుడు వస్తాడు ఎందుకంటే ఆ ఆశ్రమంలో స్వామీజీ యొక్క భార్య చాలా అందగత్తె ఎప్పుడో ఓసారి ఇంద్రుడు చూశాడామని అప్పటి నుంచి ఇంద్రుడి మనసు ఆయన మీద ఉంది ఆశ్రమానికి వచ్చాడు వచ్చి ఆ స్వామీజీ భార్య ఉండే రూమ్లోకి వెళ్ళబోతుంటే ఈ శిష్యుడు అడ్డుపడతాడు వెళ్ళడానికి నేను నేనెవరో తెలుసా దేవ ఎవరైనా అవ్వచ్చు నా గురువుగారు నాకు ఇచ్చిన డ్యూటీని నేను చేయాలి లోపలికి వెళ్ళడానికి లేదు గురుగారు ఎప్పుడైతే బాధ్యత ఇచ్చారంటే దాని అర్థం ఏంటి ఆయన ఫోర్సు పవర్ అంతా ఆయనకి ఇచ్చి ఉంటాడు కనుక ఆయన దాటి వెళ్ళే శక్తి ఇంద్రుడి దగ్గర కనబడతావు ఇంకా చేసేది లేక ఆ లోపల ఉండే అన్ని వింటూ ఉంటుంది ఆవిడ అయినా సరే నివారించదు ఇంకా ఇంద్రుడు చేసేది లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు తర్వాత మూడో తర్వాత గురువు ఆశ్రమానికి వస్తారు వచ్చిన తర్వాత మామూలు అన్నీ జరుగుతూ ఉంటాయి బయట అందరూ కలిసి ఏదేదో వాగడం మాట్లాడుకోవడం అలవాటే కదా మనందరికీనా అలాగే వాళ్ళ శిష్యులు కూడా మాట్లాడుకుంటూ వీడి పేరు ప్రస్తావించి వీడికి గురుద్రోహం ఉందని మాట్లాడతారు వీడికి డౌట్ వస్తుంది నాకు గురుద్రోహం నేను గురువుగారికి ద్రోహం చేశానా నాకు ద్రోహం ఉందా అని గురుగారిని అడిగేద్దామని వెళ్ళిపోతాడు గురుగారి దగ్గరికి వెళ్ళి అయ్యా నమస్కరించి నాకు సందేహం తీర్చండి నాకు గురుద్రోహం ఆపాదించబడిందా నేను గురుద్రోహం చేశానా అంటాడు అవును రా ఉందిరా అంటాడు అదేంటి గురువుగారు నేను ఎప్పుడు ఏ ద్రోహం చేయలేదు కదా అంటే అవును రా నేను ఆశ్రమంలో ఇంద్రుడు వచ్చిన విషయం తెలుసు కదా నాకెందుకు చెప్పలేదు అంటే నువ్వు అనుకున్నావు ఈ విషయం గురువుగారు చెప్పకూడదని వాడు అనుకున్నాడు ఆ రోజున గురువుగారు చెప్తే బాధపడతాడు కానీ గురువుగారు చెప్పకూడదు అనుకున్నాడు చెప్పకూడదు అంటే ఏంటి గురువుగారు తెలుసుకోలే అని గురువు తెలుసుకోలే అని ఇప్పుడైతే నీకు ఆ భావం వచ్చిందో నువ్వు గురు ద్రోహం చేసినట్టే నీకు ఆ శిక్ష తప్పదు అని గురువుగారు చెప్పేసరికి ఇష్టాన్ని అయిపోతాడు ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకుంటున్నాం మనం ఎన్ని రకాలుగా మాట్లాడేస్తున్నాం ఆ పెద్ద ఆయనకి ఏం తెలియదు ఆ గడ్డ ఆయనకి ఏం తెలియదు ముసలాయనకి ఏం తెలియదు ఎన్ని మాట్లాడేస్తున్నాం అంటే ఎన్ని గురుద్రోహాలు మనం ఆపాదించుకుంటున్నాం ఎప్పుడు కూడా కళలో కూడా మిమ్మల్ని మీరు దూషించుకోండి ఏమైనా చేసుకోండి కానీ కళలో కూడా స్పృహ లేనప్పుడు కూడా గురువుని తూలనాడడం కానీ ఏకవచనంతో మాట్లాడడం కానీ కించపరచడం కానీ చేస్తే అనేక గురుద్రోహాలు ఆపాదించబడతాయి ఓకే రెండు ఓ గురువు శిష్యుడితో ఎలా ఉంటాడు శిష్యుడు యొక్క మనోగతాన్ని తెలుసుకుని ఎలా ఉంటాడు ఈ విషయం గురించి గౌతమ బుద్ధుడు స్టోరీ ఒకటి చెప్తాను మీకు ఆనందుడు గౌతమ బుద్ధుడు ఇద్దరు కలిసి ఓ రోజు ఒక గ్రామంలో భిక్షాటం చేసుకుంటూ వెళ్తున్నారు ఆగించటల్లా అందరికీ ధర్మ ప్రవర్తన చెప్పుకుంటూ పోతున్నారు నిజానికి బుద్ధుడి కన్నా ఆనందుడు చాలా అందంగా ఉంటాడు పొడుగు ముఖవర్చేసి వచ్చేసి బాగుంటుంది ఎంత అందగా ఎంత బాహుబలంతో ఎంత పర్సనాలిటీ అంటే చూడంగానే ఎవరైనా అట్రాక్ట్ అయిపోతారు అలా ఒక ఒకరోజు మధ్యాహ్నం దాహం వేసి ఆ ఊరి చివరి బావి దగ్గరికి వెళ్తాడు అమ్మ నాకు కొంచెం నీళ్ళు పోయే అని సార్ నేను అంటరాని దాన్ని అంటున్నాడు నేను నీళ్ళు అడిగాను కానీ నువ్వు ఏ జాతికి కులానికి సంబంధించిన అడగలేదు నాకు దాహం ఇస్తుంది నీళ్లు పోయే అంటాడు సో ఆరున్నర ఏడు అడుగులు ఉండేటువంటి ఆ కాలంలో ఎప్పుడైతే బాహులు పెట్టి నీళ్లు పోస్తుంటే తాగుతూ ఉన్నాడో ఈయన తాగేది దగ్గరగా ఉండేటువంటి ఆ ముఖాన్ని ఆ బాహు భుజాలతో ఉండేటువంటి మనిషిని చూడంగానే ఈ అమ్మాయి ఆటోమేటిక్గా మోహం వచ్చేస్తుంది నీళ్లు పోసి సార్ మీరు చాలా అందంగా ఉన్నారు మిమ్మల్ని చూడంగానే నాలో ఓ పొలకనెంత వచ్చింది నేను మిమ్మల్ని నన్ను మీరు వివాహం చేసుకోవాల్సిందిగా అడుగుతుంది లేదమ్మా నేను అలా వివాహం చేసుకుని జన్మలోను నాకు ఆల్రెడీ నాకు ప్రణాళిక ఉంది నువ్వు ఈ ఆలోచన విరమించుకో అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ఎక్కువైపోతుంది మోహం చాలా విరహంతో కొట్టుకుంటుంది చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చి వాళ్ళ అమ్మని తీసుకుని మళ్ళీ ఆనందాన్ని పిలుస్తారు అడుగుతారు కానీ ఒప్పుకోడు ఇంకా తిండిది మానేస్తుంది మంచం పట్టేస్తుంది ఇంక ఈ నేపథ్యంలో ఆ అమ్మాయిని తీసుకుని బుద్ధుడి సంవత్సరాన్ని తీసుకెళ్తారు ఎప్పుడైతే బుద్ధుడి సంవత్సరాన్ని తీసుకెళ్ళారో బుద్ధుడు అడుగుతాడు మా ఏంటి నీ అని సార్ నేను ఆనందుడు మీ సోదరుని చూశాను నాకు ఆయన మీద మోహం కలిగింది నేను పెళ్లి చేసుకోమంటే చేసుకోవట్లేదు నేను ఆయన పెళ్లి చేసుకునే తీరాల్సిందే మీరు మా ఇద్దరు పెళ్లి చేయాలి అని బుద్ధుడు చెప్తుంది అమ్మాయి అవునమ్మా తప్పకుండా అయితే నా తమ్ముడు ఆనందుడి దగ్గర ఒక చిన్న ప్రాబ్లం ఉంది తెలుసా నీకు తెలీదు ఏంటి అంటే ఒక రోజుకు ఒక్క పూట తింటాడు తెలుసా ఏకముక్తం అవునా సార్ నేను కూడా ఏకభుక్తం అలవాటు చేసుకుని పది రోజుల్లో వస్తానని ఇంటికి వెళ్ళిపోతుంది పది రోజుల పాటు రోజు ఒంటి పూటే తింటుంది పది రోజులు అయిన తర్వాత సార్ నేను కూడా ఒంటి పూటే తింటున్నాను నాకు అది అలవాటు అయిపోయింది అంటుంది అమ్మ నా ఆనందం శిరోమండంలో చేసుకున్నాడు చూసావంటే నేను కూడా చేసుకుంటాను సిగ్గు ఎగ్గు నాకు కూడా లేదని వెళ్ళిపోయి గుండు చేయించుకుని వచ్చి పది పది రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తుంది ఆయన నారబట్టలు కట్టుకుని తిరుగుతూ ఉంటాడు అంటే నేను కూడా కట్టుకుంటాను నేను వెళ్ళి పది రోజులు అది కూడా నార్బట్ట కట్టుకుని వస్తుంది అప్పుడు చెప్తాడు ఆయన నిత్యకృత్యాల్లో ప్రతిరోజు ఏదో గ్రామానికి వెళ్ళి అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ధర్మ పరివర్తన చెప్పి వాళ్ళు ఇచ్చిన భిక్షను స్వీకరించి వస్తాడు భిక్షాటం చేసి తింటాడు అని ఆమె కూడా వెళ్తుంది అలాగే ఆ ధర్మం గురించి చెప్పి ఆ భిక్షాట వృత్తిని తీసుకుని అన్నం తింటుంది నేను కూడా దీన్నే తీసుకుంటాను అంటే ప్రతి ఊర్లోకి వెళ్ళి జ్ఞానబోధ అనగానే నేను కూడా వెళ్తానని చెప్పేసి జ్ఞానబోధ చేస్తుంది చేసి పది రోజుల తర్వాత వస్తుంది రామారా ఇప్పుడు నీకు యోగి చేతిని ఆనందనిచ్చి ఇచ్చి పెళ్లి చేస్తాను అని అప్పుడు అమ్మాయి అంటుంది లేదండి నేను పెళ్లి చేసుకోను నేను ప్రతి గ్రామం తిరుగుతూ ధర్మవర్తన చెప్పడం జ్ఞానబోధ చేయడానికి ఈ జీవితాన్ని అంకితం చేస్తానని కారణం పడుతుంది చూసారా ఆనంద ఆ అమ్మాయి నువ్వంటే ఇష్టపడుతుంది నువ్వు పెళ్లి చేసుకొచ్చా అని అడిగాడా తన దగ్గరుండేటువంటి శిష్యుడు ఆంతర్యండో తెలుసుకుని తాను ఆయన్ని నొప్పించలేదు ఆవిడ్ని నొప్పించలేదు అలా జ్ఞానోదయం కలిగించి అలా చైతన్యపరిచి చేయడమే గురువులు చేసే పని మనం ఎప్పుడైతే గురువుల మీద ఆ పూర్తి విశ్వాసం పెట్టుకుంటామో గురువులు కూడా మన కోసం అలాగే ఉంటారు గురువులు ఎలా ఉంటారు అనేది శిష్యుడి యొక్క రిలేషన్ బట్టి ఉంటుంది మనం ఎన్ని తప్పులు చేసినా వాళ్ళు పట్టించుకోరు క్షమించరు కాదు పట్టించుకోరు అసలు అందరూ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ సారి మనం గురువు దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నాం ఎంత వెధవన్నారో విధవలో ఉన్నాం ఒక్క బాడీ లాంగ్వేజ్ బాగుందా ఒక్క చేతి లాంగ్వేజ్ బాగుందా ఓ చూపు బాగుందా మనలో ఉండేటువంటి తొంభై తొమ్మిది దుర్గుణాల మధ్య ఏదో తొంభై రాళ్ళ కింద చిన్నగా మీరు ఆ స్పార్క్ లాంటిది ఒక్కటి తీసుకుని నువ్వు ఎంత గొప్పవాడవని మన భుజమే చేసి మనం కూర్చోబెట్టుకున్నాడు కాబట్టి ఈరోజు మనం ఇంత వాళ్ళు అయ్యాం ఇలా టీవీల ముందు కూర్చొని మాట్లాడుతున్నాం సో గురువులు ఎప్పుడు అలాగే ఉంటారు కనుక ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఏ శక్తులు వెంట పెడద్దు ఏ కఠిన సాధనలు మనకొద్దు మీరు సహజంగా మీ జీవితాన్ని జీవిస్తూ మీ సమయ పాలన మీరు చేసుకుంటూ మీ కర్తవ్య పాలన మీరు చేసుకుంటే అన్నీ మీ వెంట అవి వస్తాయి ఇవి తెలియజేసేటువంటి మహాభారతంలో ఉండేటువంటి చిన్న కథ చెప్తాను కౌశిక మహాముని అడవిలో తపస్సు చేసుకుంటూ ఉంటాడు ఆయన ఓ రోజు తపస్సు చేసుకుని బయటకు రాగానే బయట ఆకాశంలో ఎగిరేటువంటి ఒక పక్షి రెట్ట వేస్తుంది ఆ రెట్ట భుజమే చేసి తుడుచుకుని ఒక్కసారి ఆ పక్షికి తీక్ష్ణంగా చూసేసరికి ఈయన చూపులకి తట్టుకోలేక ఆ పక్షి మాడి మసి ఇంకా అక్కడి నుంచి వారానికో పది రోజులకు ఒకసారి గ్రామంలోకి వెళ్తాడు భిక్షాటను చేసుకుని వాళ్ళు ఇచ్చే ఆహారం తింటూ ఉంటాడు జనరల్గా అడవిలో సాధన చేసేటువంటి ఋషీశ్వరు రోజు భోజనాలు అవన్నీ ఉండవు నెలకి రెండు సార్లు మూడు సార్లు తింటారు పదిహేను రోజులకు ఒకసారి రెండు సార్లు తింటారు ఇది ఎలా ఉంటుంది అంటే ముమ్ము క్షేత్రం ముళ్ళగిరీయటం బుక్ చేస్తే మీకు ఎంత తెలుస్తుంది అలా ఒక ఊళ్ళోకి వెళ్తాడు ఒక ఇంటికి వెళ్ళి భవతి భిక్షాంతేహి అంటాడు ఆవిడ ఇంట్లోంచి వచ్చి అన్నము పళ్ళు అన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టుకుని వస్తుంది ఆవిడ గుమ్మం దాటి బయటకు వచ్చే మరుక్షణంలో బయటికి వెళ్ళని భర్త వస్తాడు ఇమీడియట్గా ప్లేట్ అక్కడ పెట్టి బయట నుంచి ఆ బకెట్లో ఉన్న నీళ్ళతో భర్త కాళ్ళు కడిగి లోపలి తీసుకెళ్లి ఆయన కూర్చోబెట్టి సపరేట్ చేసి ఆయన ఏమడితే అవన్నీ ఇచ్చేసిన తర్వాత ఈయన దగ్గరకు వచ్చి ప్లేట్ ఇచ్చి తీస్తూ ఉంటాను అదేమిటమ్మా అతిథిని భిక్షగాడిని మునీశ్వరుని నీ దగ్గరకు వచ్చి భిక్షడైతే తీసుకొచ్చి అక్కడ అలా పెట్టి నీ మూడు లోపలి తీసుకెళ్ళి అవన్నీ చేసిన తర్వాత ఇప్పుడు వస్తావా ఎంత అహంకారం అంటాడు చూసామని అహంకారం అని కోపం వచ్చి కళ్ళు ఊరి వినిపి చూస్తాడు అప్పుడు ఆవిడ ఏమంటుందంటే నేనేమి ఆకాశంలో పక్షిని కాదంటుంది ఒకసారి స్టైపోతాడు నేను ఒక్కడిని ఉన్నాను అక్కడ ఆకాశంలో పక్షిని నేను చూడడం ఇదంత వీడికి ఎలా తెలుసు అమ్మా నీకు ఎలా తెలుసు అంటాడు అవన్నీ నేను చెప్పను ఇదిగో భిక్ష స్వీకరించు నా పనిలో నేను ఎప్పుడు ఉంటా నా భర్త నాకు దైవం ఆయన వచ్చినప్పుడు ఆయనకు సపరలు చేయాలి దాని తర్వాతే నీకు భిక్ష ఇదిగో తీసుకుని వెళ్ళమంటే ఇదంతా నీకు ఎలా తెలిసింది నా చెప్పమంటాడు అప్పుడు అంటుంది నేను కాదు ఈ పక్కన మిథిలా నగరం అని ఒక ఊరుంది ఆ ఊర్లోకి వెళ్ళు అక్కడ ధర్మ వ్యాధుడు ఒక వేద వేదోత్తముడు ఉన్నాడు సకల వేదాలని అవపోసం పెట్టి చదివిన మహానుభావుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వెళ్ళాడు అవునని చెప్పి ఆ మిథిలా నగరానికి వెళ్తాడు ఆ ధర్మవ్యాధుడు ఎక్కడుంటాడు అని తెలుసుకుంటే ఆయన ఒక మాంసం దుకాణంలో మాంసం అమ్ముతూ ఉంటాడు అక్కడికి వెళ్ళి చెప్తాడు అవునా సరే మనం మాట్లాడుకుందాం కానీ ఇక్కడ వాతావరణం అంత అనుకూలంగా లేదు వైబ్రేషన్ ఈజ్ నాట్ గుడ్ హియర్ వేఆర్ గో టు హవర్ హోమ్ అని ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళిన తర్వాత కాళ్ళు కడుకుని లోపలికి వెళ్ళగానే వృద్ధ తల్లిదండ్రుల మంచం మీద ఉంటారు వాళ్ళిద్దరికీ కావాల్సిన సపర్యలు ఆహారం అన్నీ ఇచ్చేసి బయటకు వచ్చిన తర్వాత చెప్పయ్యే ఇప్పుడు నీకు ఏం కావాలని అడుగుతాడు అప్పుడు ఆవిడకి ఎలా తెలిసింది ఇవన్నీ నీకు ఎలా తెలిసాయి ఆ ఆకాశంలో పక్షి దగ్గర చుట్టుపక్కల పక్షి నేను తప్ప ఎవరిలో మీకు ఎలా తెలిసింది ఇది ఎంత దూరదృష్టి దివ్య దృష్టి మీకు ఎక్కడి నుంచి వచ్చింది అప్పుడు ధర్మయాదుడు చెప్తాడు నేను నేను కానీ ఆవిడ కానీ మా కర్తవ్య పాలనలో మేము నిమగ్నమే ఉంటాం కర్తవ్యం దైవమానికం డ్యూటీస్ గాడ్ మా పని మీదే మాకు ధ్యాస ఉంటుంది నేను ఎంత నిక్కర్చిగా చేస్తానంటే ఎవరైనా కిలో తోచమంటే తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది గ్రాములు కూడా ఉండదు కిలోనే చూస్తా ఒక్క రూపాయి కూడా ఎక్కువ తీసుకోను ఒక్క రూపాయి కూడా తక్కువ తీయను పని నిక్కర్చిగా నిఖార్స్గా నిబద్ధత చేస్తాం మా జీవితం అంతే వీటి గురించి మేము ఆలోచించాం మా సమయ పాలన మా కర్తవ్య పాలన సిన్సియర్గా చూసుకుంటూ వెళ్తూ ఉంటాం అలా వెళ్ళిపోతుంటే అవి అలా వస్తు ఉన్నాయి ఏ దివ్య దృష్టి గురించి మేము సాధన చేయలేదు దానికోసం ఏది ప్రాక్టీస్ చేయలేదు కనుక మా కర్తవ్య పాలనలో చేయాల్సిన పని సిన్సియర్గా చేసుకుంటూ నీ డ్యూటీ నువ్వు చేసుకుంటూ నీ సమయ పాలనలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో నీకు ఏం రావాలో అవన్నీ వచ్చేస్తుంటాయి ఈ కథ నుంచి మనం తెలుసుకునేది ఏంటంటే మన పని ఏంటి మన ధర్మం ఏంటి మన కర్తవ్యం ఏంటి అని తెలుసుకుని విశ్వామిత్రుడు శ్రీరాముడికి చెప్పినట్టు కర్తవ్యం దైవమాన్నికం కర్తవ్యం అనేది మనం చేసే పని అనేది దైవంతో సమానం అని ప్రతి పనిని అలా చేసుకుంటే వెళ్ళండి మీకు ఏవి రావాలో ఏమి ఇవ్వాలో అవి ఆటోమేటిక్గా వచ్చి మీలో కలిసిపోయి మీతో ఉండిపోతాయి థ్యాంక్ యూ